కుకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సొంత సెగ్మెంట్లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జనాదరణ కరువైంది. తన వర్గీయులకు చెందిన 5-6 ఇళ్లు చుట్టేసి గడప గడప కార్యక్రమం నుంచి వెళ్లిపోయారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళలు మంత్రి తీరుపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా పామిడిలో టిట్కో గృహాలను పేదలకు అందజేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. గుంతకల్ నియోజకవర్గంలో మిగిలిన 10% పనులు వైసీపీ సర్కార్ చేయలేకపోతుందని మండిపడ్డారు. సర్కారీ బడుల్లో ఖాళీగా ఉన్న 44,000 టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలంగాణ సర్కార్ను డిమాండ్ చేశారు. బషీర్బాగ్లోని విద్యాశాఖ కార్యాలయ ముట్టడిలో నిరుద్యోగులతో కలిసి ఎంపీ కృష్ణయ్య పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఇంకొండ మండలం పూసపాడు జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంను విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. మెనూ మేరకు భోజన వసతిపై ఆరా తీశారు. కోడిగుడ్ల లెక్కలు సరిపోలకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ బీజేపీ మధ్య రాజ్యాంగబద్దమైన సంబంధమే ఉందని ఎంపీ జీవీఎల్ వెల్లడించారు. ఏపీలో అభివృద్ది అంతా కేంద్ర నిధులతోనే జరుగుతుందన్నారు. పోలవరం ఆలస్యానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని జీవీఎల్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేదన్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి. శ్రీకాకుళంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 4 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. 14వ తేదీ వరకు 10 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఉపాధ్యాయుడు శంకరాచార్యులను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరులో పాఠశాల సిబ్బందిపై స్థానికులు మండిపడుతున్నారు. విద్యార్థినిపై టీచర్ వ్యాన్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడడంతో విద్యార్థిని నిద్రమాత్రలు తీసుకుంది. తల్లిదండ్రులు స్కూల్ వద్ద ధర్నాకు దిగారు. రాజమండ్రి తాటితోట ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్పై వస్తున్న వ్యక్తికి ఆటో డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపంతో ఆటో డ్రైవర్ వ్యక్తిపై బ్లేడ్తో దాడి చేసి మెడపై గాయపరిచారు. నిందితుడు పాత నేరస్తుడిగా పోలీసులు తేల్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తడి పొడి వరి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. భూగర్భ జలాలు తగ్గుతుండటంతో తగిన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అనంతపురం జిల్లా గుత్తి శివారు కాసేపల్లి టోల్ ప్లాజా వద్ద బండల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడ్డంతో అందులో ప్రయాణిస్తున్న 7 కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అమరవీరుల వారోత్సవాలకు మావోయిస్టుల పిలుపుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ నెలకొంది. ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం నాయకులగూడెంలోని అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ వైభవంగా జరిగింది. నగర సంకీర్తనలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 18 మెట్ల పూజ భక్తి శ్రద్దల మధ్య నిర్వహించారు.